అందరికి నమస్కారం అండి. నిన్న సెప్టెంబర్ 21 ఈరోజు తెలుగు వాళ్ళందరికీ కూడా చీకటి రోజుగా నేను భావిస్తున్నాను. ఏం చేశారంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు. అది మనందరికీ తెలుసు, మనవి కాదు, అన్ని పార్టీ వాళ్ళు అందరు నాయకులు కూడా రామారావు గారిని ఎంతో గౌరవించేవారు. కేంద్రంలో ఉండే నాయకులు కూడా రామారావు గారిని, అతని తాలూకు సిద్ధాంతాలని, అతను చేసిన కార్యక్రమాల గురించి గొప్పగా మాట్లాడిన రోజులు. ఆ రోజుల్లో నేను అతనితో 40 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తాను, అతనితో పర్సనల్గా కూడా 10-15 సంవత్సరాలు పనిచేశాను. నేను అందరి మంత్రిగా కూడా పనిచేశాను, అతను దగ్గరగా క్లోజ్గా చూశాను. నేను ఇవాళ మనందరికి తెలిసిన విషయం కదా, తెలుగువారంటే పూర్వం తమిళ్ అనేవారు, తమిళనాడు మీదని. అలానే రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగువారికి ఒక గుర్తింపు, తెలుగువారు ఎక్కడికి వెళ్ళి ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా నేను తెలుగువాడిని, మా తెలుగు రాష్ట్రం అని చెప్పేటటువంటి గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహనీయుడికి ఈ తొగ్లక్ ఎందుకంటే నన్ను ఎన్ని తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. నేను మీ నాన్నగారి పేర్లు ఉన్నాయి కొన్ని, వాటిని మేము తొలగించామా? మా టైంలో లేదే, గౌరవించాం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా గౌరవించాం మీ నాన్నగారికి కూడా. అలాగే రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వ్యక్తికి హెల్త్ యూనివర్సిటీ పేరు పెడితే నీకు వచ్చిన బాధ ఏంటో కాదు అర్థం రెడ్డి. ఇది ఏంటిది బాధ? అర్ధరాత్రి క్యాబినెట్ మీటింగా, ఆన్లైన్లో మీటింగ్ పెట్టి ఆమోదం తెలుసుకొని మరుసటి రోజు ఏమో అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆ పేరు తొలగిస్తావా? నీకు ఏం పెట్టింది, పిచ్చి పెట్టిందా? అరే క్యాబినెట్ మంత్రుల్లో బీసీ మంత్రులు ఉన్నారు, బీసీ మంత్రులు ఒకరైనా సరే తప్పుసారి చెప్పారండి. ఎందుకంటే మీరు బీసీ మంత్రులుగా తప్పు కదా. అది ఇప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం, సీతారాం గారు మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు కదా, మనందరికీ పెట్టింది అసలే కదా, దాంట్లో నువ్వు కూడా ఉన్నావు కదా, నీకు గుర్తింపు ఇచ్చింది ఎన్టీ రామారావు కదా. సరే పార్టీ మారావు, ఇప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నావు. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రిని కలిసి తప్పుసారి ఇది చెయ్యొచ్చు సార్ చెప్పవచ్చు, చెప్పవలసిన బాధ్యత నీకు ఉంది కదా. అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, వీళ్ళకి వైఎస్ఆర్ పార్టీలో ఇవాళ 15 మంది 20 మంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, రామారావు గారి ఆశీస్సులతో రాజకీయాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారని చెప్పాలి కదండి. పేర్లు పెట్టుకోవాలంటే బోల్డ్ స్కీములోనే పెట్టుకోండి, వద్దన్నారు అన్నారు, లేదా మళ్ళీ ఇంకో మంచి కార్యక్రమం చేసి ఆ కార్యక్రమం పెట్టుకో మీ నాన్న పేరు ఎవరు వద్దన్నారు. రామారావు గారి పేరు తొలగించి పెట్టవలసినటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది తొక్కలకు నీకు? అంత అవసరమే వచ్చింది అన్నాను. హైదరాబాద్లో పార్టీలు కట్టారు, ఆ పార్టీలకి పేర్లు పెట్టారు, బ్రహ్మాంధ్ర గారి పేరు ఒక పార్కు పెట్టారు, సంజీవ్ రెడ్డి గారి పేరు ఒక పార్కు పెట్టారు, తర్వాత ఈ విధ చెన్నారెడ్డి గారి పేరు కూడా మానవ వనరుల సెంటర్కి పేరు పెట్టారు. అంతా అపోజిషన్లే కదా, అపోజిషన్లో సరే వాళ్ళు చేసిన సేవలు గుర్తించాలనే ఉద్దేశంతో, భావి తరాల వారికి తెలియని ఉద్దేశంతో పేర్లు పెడితే నువ్వేమో ఎలాగే ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నావు? రామారావు గారు చేసిన కార్యక్రమం ఎటువంటి కార్యక్రమం చేశారయ్యా? ఎవరికి రాని ఆలోచనలు, మహిళలు చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ, మహిళలకి ఆస్తిలో సమాన భాగం, ప్రతి వాళ్ళకి కూడా ఆస్తిలో తండ్రి ఆస్తిలో హక్కు ఉండాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రాజకీయాల్లో రిజర్వేషన్లు, ఇలాగ ఎన్ని కార్యక్రమాలండి. 2 రూపాయలకి ఆ రోజుల్లో 2 రూపాయలకి కేజీ బియ్యం, అటువంటి వ్యక్తిని ఈ విధంగా అవమానించడం ఎంతవరకు సమంజసం? కీలకమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి, ప్రపంచంలో తెలుగువారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఈవేళ 21వ తారీఖు చాలా అవమానించాం, అగౌరవపరిచాం. తెలుగువారు అందరూ కూడా నిన్న చాలామంది బాధపడ్డారు, కళ్ళని నీరు పెట్టుకున్నారు, ఇదేంటి ఇంత అన్యాయం ఏంటండి, ఆ మహానుభావుడికి మీరు ఇచ్చినటువంటి గౌరవం ఇదేనండి అని మాట్లాడే పరిస్థితుంది. మీ పార్టీ వాళ్ళు కూడా చాలామంది బాధపడతారు, నాతో ఫోన్లో కూడా మాట్లాడారు, ఏంటి సార్ అంటే మేము చెప్పండి సార్ మీ నాయకుడికి అంటే చెప్తే విని పై టైప్ కాదని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే
జగన్ రెడ్డి ఈ వాళ్ళు రామారావు గారు చేసినటువంటి అగౌరవాన్ని చాలా బాధపడుతున్నారు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇది నీకు పోయే కాలం అని చెప్పి కూడా మనం చేస్తాను. ఈ పద్ధతి కాదు. మరి నేను అసెంబ్లీలో ఎంత ధైర్యంగా మాట్లాడతారు? నా మనసుతో నేను మాట్లాడుకున్నాను, నువ్వు చేసింది కరెక్ట్ అని చెప్పి మనసు చెప్పిందట. మనసు చెప్పిందట నువ్వు చేసింది కరెక్టే చేసామని. మనసుతో మాట్లాడావా లేకపోతే ప్రేతాత్మతో మాట్లాడావా? రాత్రి ఎవరితో మాట్లాడావా నువ్వు? మంచిది, చాలా దారుణమైనటువంటి విషయం, ప్రతి తెలుగు వాళ్ళు కూడా బాధపడే విషయం. నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది, తప్పనిసరిగా పోతా, దాంట్లో అనుమానం లేదు. ఎన్టీఆర్ గారిని అవమానపరిచి నువ్వు చరిత్రలో చరిత్రహీనుడుగా మిగిలిపోతావు. రెండోది ఏంటంటే, ఎన్టీ రామారావు చరిత్ర అంటే నువ్వు చెరిపేస్తే చెరిపోయే చరిత్ర కాదు. ఈనాటి లుచ్చాలు బచ్చాలు చెరిపేస్తే చెరిపోయే చరిత్ర కాదు. అతను మహనీయుడు. ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా సరే అతను మర్చిపోలేదు ఎవరు కూడా, ఎటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి. రెండో విషయం గుర్తు చేస్తున్నాను, మీ నాన్నగారి పేరు హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టారు, కడప జిల్లాలో జిల్లాకు పెట్టారు. కడప జిల్లా పేరు వైఎస్ఆర్ జిల్లా అని చంద్రబాబు నేను మార్చాడా? మార్చలేదా? ఎందుకు మార్చాడు నాకు అర్థం కాదు. ఏంటి ఉన్మాదం నాకు తెలీదు. ఆ మధ్యకాలంలో విదేశీ విద్యకి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్య అని అంబేద్కర్ పేరు పెట్టాం. దానికి కూడా పేరు మార్చేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టావు. పిచ్చి పరాకష్ట కదా, ఏంటి పిచ్చి పనులు? ఒక సీఎం అని ఉన్న విషయం మర్చిపోయాను. నీకు సీఎం హోదా తెలిసా నీకు ఏమన్నా? ఒక పని చేయి, అంతకీ పేర్లు మార్చుకోవాలో పేరు పెట్టుకోవాలని అంత సరదా ఉంటే బార్లు అన్నిటికీ భారతీ బార్లు అని, తర్వాత జైలు ఉన్నాయి కదా, జైలు అన్నిటికీ జగన్ రెడ్డి జైలు అని చెప్పి పేరు పెట్టుకోవాలి. బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. నీకు షూట్ అవుతుంది, మీ కుటుంబానికి షూట్ అవుతుంది. అంచేది ఇప్పుడు కానీ కొన్ని తెలుసుకొని 10 మందితో మాట్లాడి నువ్వు చేసిన తప్పుని సమర్థించుకోవడం కాదు, ఆ తప్పు చేసి జరిగిన దాన్ని మంచా చెడ్డ అని చెప్పి 10 మందితో మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. ఆ పెద్ద ఆయన గౌరవించడం నేర్చుకో. అతను పార్టీలకు అతీతం, తెలుగువారి గుండెల్లో ఉండే మనిషి, గ్రస్థాయిగా ఉండే మనిషి. అటువంటి వ్యక్తిని అగౌరవపరచడం నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ పిల్లలకు కానీ ఎవరికి మంచిది కాదు. ఒకసారి పునరాలోచన చేసి మళ్ళీ ఆ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టి తీరాలని చెప్పి కొన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికి ఎట్టి పరిశీలన కూడా చెయ్యాలి. చెయ్యకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు కూడా ఈ సందర్భంలోని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.